కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి జనగామ జిల్లా గానుగుపవాడ గ్రామంలో 10 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం ఎర్రగొల్లపహాడ్ గ్రామంలో స్వయంభూగా వెలిచిన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దన్నారు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి దయ వల్ల పెద్ద గ్రామము చుట్టుపక్కల చిన్న చిన్న కుంటలు ఉన్నాయి నింపుకోవాలనే సంకల్పంతోటి నీటి కొదవ లేకుండా చేస్తారు రాగునీటిగా నోచుకొని ఆనాటి గానుపాడు ఈ రోజు సాగునీటి కూడా నిండుగా అయిపోయింది ఇది కేసీఆర్ గారి దక్షతకు నిదర్శనం రైతు పక్షపాతిగా వారు నిరూపించుకున్నారని నిదర్శనం ఇవాళ మా మహిళలు మహిళా లోకమంతా మా మహిళా తల్లులందరూ కలిసి మాకు ఒకటి మహిళా భవనం కావాలంటే మొదటిగా ఒక 5 లక్షల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది ఇంకొక 10 లక్షలు అయితే బాగుంటుందని చెప్పి వాళ్ళు కోరి తప్పకుండా 10 లక్షల రూపాయలు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరుగుతుంది ఇప్పుడే కాస్త పచ్చబడతారు దోసుకొని ఉన్న మా తెలంగాణను బాగు చేసుకుంటుంది కానీ ఇవన్నీ ఇస్తున్న రైతుకు పెట్టుబడితో పాటు కుల వృత్తులకు ఆర్థిక సహకారం అందించే భాగంగా చేప పిల్లలు జీవాలు బీసీ లోన్లు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మేము చేసుకుంటాం మేము బంద్ చేయము మా తెలంగాణ బాగుపడాలి 50 20 తొక్కబడదు